Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా అని చెప్పేసి పేరు పెట్టమని ప్రతి పార్టీ డిమాండ్ చేశాయి. కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, కొన్ని పార్టీలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేధావులు ప్రజలు కూడా అందరూ కూడా ఏకకంఠంతో అంబేద్కర్ జిల్లాని సపోర్ట్ చేశారు. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా ముందు ఒకలాగా, ప్రజల ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ సమన్వయాన్ని పాడు చేసి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించాలి, దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ఎవరన్నా విలన్ ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఒక్కటైతే చెప్పగలుగుతాను నేను, మహానేత రాజశేఖర రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారికి విలన్ చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి గారికి విలన్ చంద్రబాబు నాయుడు, ఆఖరికి కేసీఆర్ కూడా విలన్ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అతను ఒంటి మీద మచ్చలకు పచ్చబొట్టు పొడుచుకున్నట్టు అతను మచ్చలు కవర్ చేయడానికి పచ్చ మీడియా మరియు ఎల్లో ఛానల్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. కొన్ని వ్యవస్థలను కూడా అతను గుప్పిట పట్టుకుని ఈ రాష్ట్ర ప్రజలంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద భయం లేకుండా రాష్ట్ర ప్రజలతో తన ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేయడం కూడా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దీన్ని ఈ సంఘటనని లోతుగా దర్యాప్తు చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుని నిందితులు ఎవరన్నది విడిచిపెట్టి పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తుని ఇన్సిడెంట్ జరగడానికి 100కి 100 పాళ్ళు కారణం చంద్రబాబు నాయుడే. ఆ రోజు తుని ఇన్సిడెంట్ జరగడానికి, అదేవిధంగా అదే రకమైన ఇన్సిడెంట్ ఇది కూడా జరగడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక ట్రైన్ని తగలబెట్టాలంటే ఏదో అగ్గిపుల్ల గీసి పడిసేస్తే ట్రైన్ తగలబడిపోదు. వాళ్ళు ట్రైన్లో జర్నీ చేసి వచ్చి ట్రైన్ లోపల నుంచి కట్ చేసి పెట్రోల్ అది పోసి ట్రైన్ని తగలడం జరిగింది తుని సంఘటనలో. ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు అప్పట్లో. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దాడి చేయడం కూడా ప్రీ ప్లాన్డ్గా చేసింది. ఎందుకంటే వ్యవస్థలంటే భయం లేదు. అతను కవర్ చేయడానికి ఎల్లో పత్రికలు, పచ్చ ఛానళ్ళు రెడీగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలంటే భయం లేదు చంద్రబాబు నాయుడికి, వ్యవస్థలంటే భయం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, ఇంత ప్రశాంతమైన అమలాపూర్లో ఇలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు? కేరళకి పోటీ పడే అందం కోనసీమ సొంతం. అటువంటిది అందరూ ముక్త కంఠంతో, కోనసీమలో ఉన్న అందరూ ముక్త కంఠంతో అంబేద్కర్ జిల్లాను కోరుకున్నారు. ప్రశాంతమైన కోనసీమని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అలజడులు సృష్టించి ఆ కోనసీమలో ఉన్న ప్రశాంతత పాడు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి దర్యాప్తు జరుగుతుంది. తగిన శిక్షలు కూడా, ఏదో ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి తగిన శిక్షలు కూడా పడతాయని తెలియజేసుకుంది. అంటే ప్రభుత్వం తప్పిదం చేసింది, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఒక్క మాట నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? అదేవిధంగా మీ పార్టీ తరఫున మీరు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదా అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పేసి? ప్రజలందరి కోరిక మీద, మేధావులందరి కోరిక మీద అంబేద్కర్ జిల్లా పేరు ప్రకటిస్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు ప్రకటిస్తే తిరిగి పబ్లిక్ గా ఒక మాట మాట్లాడి వెనకాల నుంచి వేరే రకమైన కార్యక్రమాలు చేయడం మీరు చేస్తలేదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ సూట్ గా ప్రశ్నిస్తున్నాను. మంత్రి ఒక ఎమ్మెల్యే ఇల్లుని దగ్ధం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఇలాంటి పనులు చేయాలి అంటే భయం లేని వ్యక్తే ఇలాంటి పనులు చేయగలడు. వ్యవస్థ మీద లేకపోతే ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ భయం లేని వ్యక్తే చేయగలడు. ఆ ఒక్క వ్యక్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టుకున్న శని చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు చేసి పనులు ఇవన్నీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్ మీరేమో సుపరిపాలన సంక్షేమ పాలన అంటా ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏం జరిగినా సరే ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు చంద్రబాబు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే చెప్తున్నాను కదా, ఆయనకి వ్యవస్థల మీద భయం లేదు, లేకపోతే అతను కవర్ చేసే పచ్చ మీడియా ఉంది. ఇవన్నిటిని బ్యాకప్ చేసుకుని అతను నచ్చిన రాజకీయం, ప్రజలంటే భయం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ముఖ్యంగా ఈ ప్రజలంటే ఎప్పుడైతే భయం లేదో అతను ఎటువంటి అడ్డమైన రాజకీయం చేయడానికి కూడా వెనకాడు. ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాలు చాలా చూడవలసి వస్తుంది. నేను ఇందాకే చెప్పాను, ఈ రాష్ట్రంలో మంచి నాయకుడు ఎవరుంటే ఆ నాయకుడికి వెళ్ళను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, జగన్ గారి దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి ప్రతి నాయకుడికి, ఆఖరికి వంగవీటి మోహన్ రంగాతో సహా మంచి నాయకుడు ఎవరుంటే వాళ్ళందరికీ వెళ్ళను చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం వైఫల్యం అని కూడా చంద్రబాబు అంటారు. ప్రభుత్వం కరెక్ట్గా యాక్షన్ తీసుకున్నది కాబట్టి గొడవలు అంతటితో అక్కడితో ఆగాయి. లేకపోతే మీ ప్రిపరేషన్లకి లేకపోతే మీరు చేసిన పనులకి ఎప్పుడో చేయి దాటిపోయి పరిస్థితి వచ్చును. ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంది. 3 జిల్లాల పోలీసులను అక్కడ మోహరించింది. కృష్ణా జిల్లా, వైజాగ్ డిస్ట్రిక్ట్, ఈ కాకినాడ జిల్లా పోలీసులను కూడా అక్కడ మోహరించి పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి పరిస్థితి అంతా కంట్రోల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఈ మొత్తం వ్యవహారానికి వైసీపీ కారణం, అలాగే పాలకులే కారణం, అసలు ఈ అంబేద్కర్ విషయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా వైసీపీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తాడు. ఒకటి మాట నేను చూస్తున్నాను, నిన్న జరిగిన సంఘటనలన్నీ మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూడండి. ప్రతి మీడియా క్లిప్పింగ్లోని చాలా మీడియా క్లిప్పింగ్స్లో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్న వాళ్ళు అరుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు మనం నా కళ్ళతో నేను చూస్తాను. కావాలంటే మీ అందరికీ కూడా నేను చూపించగలను కూడా. నేను చెప్తున్నాను కదా, వ్యవస్థల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజలంటే భయం లేని మనిషి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు తిరిగిన పరిస్థితి మనం చూసాం. ప్రజలు లేరు, ఖాళీ రోడ్లకి చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఖాళీ రోడ్లకి ఆ పరిస్థితి చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పేసి ఈ రకమైన కులాలకి మతాలకి కూడా గొడవలు పెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని తెలియజేసుకున్నాం. ఇప్పుడే అంటే రాష్ట్రంలో మీరు ఎన్నింటికి మన ప్రభుత్వం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, మొత్తం డిబిడి ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నారు. అటు టీడీపీకి రాబోయే రోజుల్లో గడ్డుగానే ఉంటుందని ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నాను అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ప్రతి గడప మేము తిరుగుతున్నాం, ప్రతి గడప చూస్తున్నాం. మేము ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు కూడా కాన్ఫిడెన్స్ కూడా ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు పెరుగుతున్నాయి. ప్రతి గడప తిరిగి వెళ్తుంటే ప్రజలు చెప్తున్నారు, జగన్ అన్న మా బిడ్డ, జగన్ మా బిడ్డ అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కన్నుగుట్టింది. ఈ రాష్ట్రాన్ని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ముందు జాగ్రత్తలు చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి.